చికెన్ రోస్ట్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్, పెరుగు, అల్లం పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, మసాలా పొడి, ఆయిల్, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు నేను చికెన్ తీసుకొని వీటిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కాసేపు మ్యారినేట్ చేసి ఉంచుతాను. కావాల్సినంత, ఎవరికి కావాల్సినంత అంత పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. ఇది పక్కన పెడదాం. ఈ చికెన్లో మనం చికెన్ తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పెరుగు అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టి ఉంచాను. ఇప్పుడు మనం స్టవ్ అంటించి కడాయి పెట్టి స్టవ్ అంటించాను, ఇది పెట్టాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. మీకు ఎంత ఆయిల్ కావాలో, మీకు ఉప్పు కారాలు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు. నూనె వేడాక ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి వేస్తాను. ఆయిల్ వేడెక్కిందండి, ఆయిల్ వేడాక కరివేపాకు వేస్తున్నాను. ఇందులో మనం అల్లం పేస్ట్ వేస్తున్నాము. అల్లం పేస్ట్ ఇది కొంచెం అల్లం వేగాక మళ్ళీ ఇందులో నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తాను. అల్లం వేగాక అండి కొంచెం ఉప్పు, కారం, పసుపు మళ్ళీ వీటిలో వేసాను. ఇప్పుడు ఈ వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఈ వేగిన దాంట్లో ఈ చికెన్ వేస్తున్నాను. ఈ చికెన్ వేసాక మనం కలుపుకొని ఇందులో నీరంతా అయిపోయేదాక మగ్గాక చికెన్ మగ్గేదాకా ముందు పెట్టి అట్లాగా మగ్గనియాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టాం. చికెన్ ఇట్లాగా దగ్గరికి అయిపోద్దండి, వాటర్ అంతా ఎగిరిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఆ ఉడికించిన దాన్ని మనం అట్లాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్లో పోస్తున్నాను. మీకు ఎంత వాటర్ కావాలో అంత పోసుకున్నాను. మనం వాటర్ పోసాము, వాటర్ పోసాక ఇట్లా ఉడుకుతుంది. ఈ ఉడికిన దాన్ని ఒకసారి మనం ఇలా కలుపుకొని పూర్తిగా నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలా పొడి వేసుకొని దగ్గరికి ఫ్రై అయ్యేదాకా చేసుకోవాలి. ఎవరికి ఎంత మసాలా పొడి కావాలో అంత వేసుకోండి. గరం మసాలా పొడి చికెన్ మసాలా, గరం మసాలా ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది వేసుకోవాలి. ఇలాగా చికెన్ బాగా రోస్ట్ అయ్యేదాకా కొంచెం సన్న సైడ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక మళ్ళీ చూపిస్తాను. అప్పటిదాకా మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఇంకొంచెం ఎర్రగా వచ్చేటట్టు ఒక 10 నిమిషాలు వేపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా
చాలా ఈజీ. ఏమి చికెన్ రోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా 2 మినిట్స్ ఇంకొంచెం ఫ్రై అయితే అయిపోయింది. స్టవ్ కట్ చేసుకోవచ్చు. ఈ చికెన్ రోస్ట్ మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నేను కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.